మర్చిపోవడం మోసం చేయడం చాలా కష్టం. మరి అలాంటి తిప్పుడు ఈసారి ఎవరిని ఎలాంటి తిప్పులు పెట్టబోతున్నాడో చూద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టీ. ఈ గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఎట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. హకూనా మటాటా అలవరు అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో అనవసరంగా. ఇది మనం చదువుకున్న చదువులకు జాబ్? నువ్వు టెన్త్ పాస్ అయ్యారా? రెండు సార్లు పాస్ అయ్యా. రెండు సార్లు అలగలరా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా, ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు. అర్థమైందా? నువ్వు టెన్త్ పాస్ అయ్యేటి ఇలా అడుగుతావని నైన్త్ ఆపేసా. వ్యాపారాలు అంటే ఇలా జనాలను మోసం చేసుకోవడం ఈ కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా? నేను నెలకు 2 లక్షలు జీతం. అరే మర్చిపోయా, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను, ఏమలేదు. నాకు ఎలాగ 2 లక్షలు శాలరీ ఇస్తాను కదా, అందులో మైనస్ చేసుకోరా. ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా రే, ప్లీజ్. మోనీ పెర్ఫెక్ట్. అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా, సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు, నాకు అన్ని సేవలు అడిచేయాలి, అడిగి నెలకు 5,000 సేవలు ఇస్తే చాలరా. నీ రేంజ్ కదే ఎక్కువ, పనుడు నువ్వే. ఏమనుకుంటున్నారు నన్ను? చాలా అనుకున్నా. మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు, దాని వెనకాల 5 కార్లు, దాని వెనకాల 10 కార్లు, దాని వెనకాల 20 కార్లు ఉంటాయి. ఇది ఏంటి, రెంటల్ బిజినెస్? దానికి బిజినెస్ అవసరం లేదు, ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలాగ ఉండాలరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలరా. ఏమన్నా వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. గురూజీ గారు చెప్తారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయిత్తంత? 5 రూపాయలు. ఆయన ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయిత్తు నమ్మను, అస్సలు నమ్మను. ఒక్క నిమిషం పడుకోరా శిష్య, ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురూజీ. ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడ ఉంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచి ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పెన్ నాకు జేబులోనే ఉంటుంది, వాచ్ నాకు చేతికే ఉంటుంది, అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా, ఇప్పుడు చూడు అయితే. అరే శిష్య, గురూజీ ఈ అయ్యగారి జోబీలో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడ ఉంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. మనం తక్కువ వెదవా. తీసుకోండి. మీ సమస్యలు చెప్పండి. ఏంటో సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో మొలతాడికి, పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. దేవుడా, 4 కడితే ఇంకాపు. సుధీర్ బాబాకి మొన్న మా నాయనమ్మకి కెళ్ళ నిప్పులన్నీ తాయి తీసుకున్నా మీ దగ్గర. అవును, ఆ కెళ్ళ నిప్పులు తగ్గలేదు. తాయత్ లోపల చీటి ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గర కెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గర వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రండి బాబు, రండి. మాయా లేదు, మంత్రం లేదు. మాయా లేదు, మంత్రం లేదు. తండ్రి లేని ప్రజలకు పదంట. చూడు మన దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయిత్ ఇచ్చాం. ముఖేష్ అమ్మా అని అంటున్నారు ఆయన్ని. మా దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయిత్ ఇచ్చాం, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ సినిమాలో ముఖేష్ అయ్యాడు.
మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని ఇదిగో ఇది ఇచ్చాం, ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయంతే. మాదిరి జబర్దస్త్ లో పుట్టినారేసి ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు, తాయి ఇచ్చాం చూసావా, ఆ డబ్బులు అవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారన్నది, ఈ తాయి ఇచ్చా తట్టుకోలేదు. ఆ తాయత్తేమో మన రోజుగారు కట్టుకున్నారు, ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారారు. రోజుగారికి తాయెత్తే ఎందుకు, అసలు తాయెత్తుగా అందం అంత దగ్గర కట్టుకుంటే. నా కొడుకు అనిపించుకున్నా సీను కమెంట్ లో ఫస్ట్ ఈడిగే. ఈడు పెద్ద ఎరుపులా ఉన్నాడు, భలే దొరికాడు, దొరికిందే మంచి ఛాన్స్, మొత్తం వేసేద్దాం. ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారే, కొత్త పని చెప్పమంటారే? పాత పంచ్ ఏంటి? పాత పంచ్ అనుకోండి, ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచ్ ఊరెళ్ళి చేసి చెప్తానండి మీకు. దేవుడా, పాతే బెటర్ అండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి అండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా, ఆ రెండు దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి, ఊరే మాది. పడింది ఆటోకే ఆటో. ఏం పేరు? మీ పేరు నాగేందర్. చెప్తే తెలుస్తుంది, చెప్తే తెలుస్తుంది. మీ పేరేంటి? నా పేరుని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికెళ్ళిన చెప్తే నా పేరే చెప్పండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తుండీ. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి, పొలాలు దున్నేస్తాం కదండి, దున్నేసి ఎత్తనట్టు తుప్పుకొని పెడతాం కదండి, అక్కడ విత్తనం వేస్తాం, కొంచెం నీళ్లు పోస్తాం కదండి, రెండు రోజుల తర్వాత పైకి తుమ్మని పై పోతుంది కదండి, చిన్న మొక్క అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మాత్రం వచ్చేస్తాయి కదండి, మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడని మా నాన్నండి, గడ్డి పీకుతాడని మా నాన్నండి. మా నాన్న ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి, ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం ఎలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. మా తాతగారికి స్వీట్స్ చాలా ఉందండి. మీ తాతగారు కాదండి, మీ నాన్నగారు ఏం చేస్తారండి? అంటే మా పెద్దనాన్నగారు స్వీట్స్ చేస్తుంటారండి, స్వీట్స్ కాదండి. మీ నాన్న ఏం చేస్తారండి? మా చిన్నగారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా. చిన్న కాదండి మీ నాన్నండి బాబు, ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి. అరే శిష్యా, సార్ నువ్వు పడుకో. అది మొహం మీద దుప్పటి ఉంది కదా, ఏం కనిపించట్లేదు కదా, ఏం కనిపిస్తుంది దుప్పటి కనిపిస్తే. మరి ఇప్పుడు చూడండి ఎలా చెప్తాడు, ఏమడిగినా. అరే శిష్యా, గురుజీ నాగబాబు గారు ముందు ఏముంది, మైక్ ఉంది, ఎలా చెప్పావు నువ్వు, చెప్పమన్నా చెప్పా, అది చూసావా, రోజా గారు నుదుట్టు ఏముంది, బొట్టు ఉంది, ఎలా చెప్పావు నువ్వు, చెప్పమంటే చెప్పా, అది నువ్వెళ్ళు నువ్వెళ్ళు. నాగబాబు గారు ముందు ఏముంది, మైక్ ఉంది, ఎలా చెప్పావు, రష్మి కాళ్ళకి ఏమున్నాయి, చెప్పులుంది, ఎలా చెప్పావు, తాయిత్తమేవా పనులు పని తాయిత్తులు కూడా మర్చిపోయారు. నేను నమ్మనండి బాబు, నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకూడదు ఏంటండి, ఎలాగొత్తుంది నమ్మకం. గురుగారు మా ఇంటి పక్క నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి కదా, అవును వాడు ఇచ్చేసాడు సార, ఇచ్చాడా, ఈ తాయి కట్టుకున్నా కదా ఇచ్చేసాడు నాకు, ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి, 50,000 ఇవ్వాలా, ఈ తాయి తీసుకెళ్ళాడు కట్టు, 50,000 ఇచ్చేస్తాడు, రెండు తాయిత్తులు ఇవ్వండి, రెండు ఎందుకు, 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. చిన్న డౌట్ ఉందండి, డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా, నాకు అర్థమైంది గురుగారు, ఇంక లాభం లేదు, మీరు మ్యాజిక్ చేయాల్సిందే, డీజే ప్లే గొంగలి, మీరు ఢిల్లీ చూడండి మ్యాజిక్, ఇప్పుడు 500 లాజోలు పెట్టుకున్నా కదా, ఏంటండి పిలిచారు, ఏంట్రా 500 లాజో చూడు, ఎవరి దగ్గర, నా దగ్గర, ఏంటి లేవా, ఆడి దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర, మీరు అన్నారు కదండి, అదేంటి వీడి దగ్గర మాయమైంది, ఆడి దగ్గర ఉంటది, వీడి దగ్గర మాయమైంది, దీని దగ్గర వచ్చాను, ఇప్పుడు అది ఇవ్వు, మళ్ళీ యాస్టిక్ జోలు పెడతా చూడు, ఇప్పుడు మళ్ళీ చూడు, కరెక్ట్గా లేవు, ఏంటి ఇప్పుడు మళ్ళీ మ్యాజిక్, ఇప్పుడు నీ దగ్గరకు వస్తాయి, నా దగ్గర చూడు, ఇవి నా డబ్బులు అండి, మా గురుగారు మ్యాజిక్ చేశారు, డబ్బులు మావి, నీ దగ్గర మావి, నీ దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర మావి, నీ దగ్గర ఉంటాయి, ఇప్పుడు నా దగ్గర మాయం అయిపోయి కదండి డబ్బులు, నా దగ్గర డబ్బులు మాత్రం ఇక్కడ ఉంటాయి చూడండి, ఇప్పుడు డబ్బులు తెచ్చింది, అయి బాబా మ్యాజిక్ వచ్చింది నాకు. But
నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు, నాకు కూడా ఒక తాయి తీస్తారా? నేను ఇస్తాను విటరండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేలా? అంతే, నైట్ టైం పనిచేది, నైట్ టైం పనిచేది. అమ్మాయి నచ్చిందా? ఒక ఐదేలు. ఎందుకంటే బాబా, ఎందుకంటే బాబా, ఇది కట్టుకో, అమ్మ నిన్నే చూస్తుంది. చీకట్టు ఇలా, అమ్మాయి పక్కన అమ్మ నిన్నే చూస్తుంది. చూడండి, సపరేట్ గా అఫెక్ట్ అవుతారు. రండి, బ్లాక్ అండ్ వైట్ చేస్తారు. ఆగండి, బ్లాక్ అండ్ వైట్ చేస్తారు. ఆగండి. పెళ్లి చేసుకుంటా? ఒక ఐదు వేలు. ఐదు వేలు పెళ్లికి. పెళ్లి చేసుకుంటే తాయి కట్టుకోవాలి. తాయి కట్టుకొని అమ్మాయి అనగా వెళ్ళు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. నిన్నే పక్క పెళ్లి చేసుకోండి బాబాయ్. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం? అదే తాయి కట్టుకున్నాను కదా, మీరు కట్టుకున్నారు కదా తాయి. అన్నయ్య తాయి, నేను పెళ్లి చేసుకుంటా అన్నయ్య అంటారు. మీరు అన్న కాదు, మగడు అవుతాను నీకు, మగడు అవుతాను నీకు. చూడండి, నేను ఎంబడి పెడతా. నువ్వు మా చెల్లెలు నేర్పిస్తా? ఇప్పుడు అమీర్పేటలో మనం ఏం చెప్ప మోసం చేద్దాం? పిల్ల పుడతారా, కీళ్ళ లోపల కాళ్ళ లోపల, అంతే. అలాగే నాస్టీసా? అంతే. సరేరా, ఇగో సాయంత్రం పార్టీ గుర్తుందిగా? గుర్తుంది. కానీ అక్కడికి వెళ్దాం పార్టీకి, ఇక్కడ ఇక్కడ చేసుకుని అది బాగాలేదు. అంతే, గోవా వెళ్ళిపోతే బాగుంటుంది. గోవా వెళ్ళిపోతే బాగుంటుంది. గోవాకి తాయితే, గోవాకి ఈ తాయితే కట్టుకుని గోవా వెళ్ళిపోతే. పచ్చిదారికి తాయితే కట్టేస్తారు. ఏంటి తాయితే, జనాలు మూడు నమ్మకాలు ఎందుకు ఉన్నాయని చెప్పి మోసం చేస్తారు మీరు? ఏంటి సార్, ఏంటి సీరియస్ అంటే వెళ్ళిపోతాయి? నాకేం సంబంధం ఆడదు అంతా. రోజా గారు అనిపించింది స్కిట్ సుధీర్ బాబాకి జై. చాలా ఫన్నీగా అనిపించింది. థాంక్యూ, థాంక్యూ. నాగ్ బాబు సార్ గుడ్, నవ్వించారు.